దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయము 22వ వచనం, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఈ వాగ్దానం మనందరి జీవితంలో మన దేవుడు నెరవేర్చునుగాక. ఈ వాగ్దానం ఇజ్రాయేలు జనాంగానికి దేవుడిస్తున్న వాగ్దానం. వారికి వాగ్దానం ఇస్తూ ఏమంటున్నాడంటే, తన దానికి ముందు వచ్చినాల్లో, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించాను. ఇజ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేనయ్యా, నిన్ను ఎప్పుడు మర్చిపోలేను, నువ్వు నా సేవకుడివి. నిజంగా దేవుని ప్రజకు ఆయన ఇస్తున్న మంచి మాట. ఈరోజు వాగ్దానం వింటున్న మీతో దేవుడు అంటున్నాడు, మీరు నా బిడలు, నేనే మిమ్మల్ని కలగజేశాను, నేనే మిమ్మల్ని నిర్మించాను, మిమ్మల్ని ఎన్నడూ నేను మర్చిపోలేను, మిమ్మల్ని మర్చిపోలేను అంటూ ఒక మాట అంటాడు. 22వ వచనంలో స్టార్టింగ్, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమాలని తొలగించేయబోతున్నాను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపాలను తుడిచివేయబోతున్నాను. నేను చక్కగా అంటున్నాడు చూడండి, మంచు ఎలా విడిపోతుందో అలా నీ అతిక్రమాలన్నీ విడిపోయేటట్టు చేశాను, అలాగే మబ్బు ఎలా తొలగిపోతుందో నీ పాపాలన్నీ అలా తీసేశాను నేను, కనుక నేను నిన్ను విమోచించాను, నా యొద్దకు మల్లుకో, ఇక నువ్వు నా యొద్దకు మల్లుకో అంటున్నాడు. మనం ఆయన వైపుకు మనం మల్లుకోవాలనేది ఆయన కోరిక. నిజంగా ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని విమోచించగలడు. మనమున్న బాధల నుండి, మనమున్న వ్యాధి నుండి, మనమున్న ఆర్థిక ఇబ్బందుల నుండి, మనమున్న అప్పుల నుండి, మనమున్న కుటుంబ సమస్యల నుండి, మనం ఎదుర్కొనే ప్రతి విధమైన సమస్యల నుండి విమోచించగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన విమోచిస్తే అది ఎన్నటికీ అది మనకు విమోచనే. ఆయనలాగా వేరెవ్వరూ మనల్ని విమోచించలేరు. ఇది ఒక అద్భుతమైన చక్కని వాగ్దానం మన కొరకు ప్రభు చేస్తున్నారు. నేను నిన్ను విమోచించాను, ఎందుకంటే నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోలేను. మిమ్మల్ని ఎందుకు మర్చిపోలేనంటే, మిమ్మల్ని నిర్మించిన వాడిని, మిమ్మల్ని మార్చిన వాడిని నేనే. మబ్బు తొలగిపోయినట్లుగా, మంచు తొలగిపోయినట్లుగా మీ పాపాలన్నీ, మీ దోషాలన్నీ తొలగిపోయేటట్టు చేసి మిమ్మల్ని నేను విమోచించాను అంటున్నాడు. నిజంగా ఇన్నాళ్ళు మన మీద భారంగా ఉన్నవి ఆ పాపాలే కదా, ఇన్నాళ్ళు మనకి శాపంగా మారినవి ఆ అతిక్రమాలే కదా. ఆయనే వాటిని తొలగించేస్తే ఇక అవి మన మీద పరిపాలన చేయలేము. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మన మీద పరిపాలన చేసిన ఈ వ్యాధులు, ఈ సమస్యలు, ఈ అప్పులు, వీటన్నిటికీ కారణం మనం చేసిన పాపాలు కానివ్వండి, మన పూర్వీకులు చేసిన పాపాలు కానివ్వండి, మన మీద శాపాలై మనల్ని ఎంతగానో బాధలు పెట్టినాయి. మన దేవుడు వాటన్నిటినీ మబ్బు తొలగించినట్లుగా, మంచు విడిపోవునట్లుగా వాటిని ఆయన తొలగించేశాడు. ఇక ఆయన తొలగించేసి మనల్ని ఆయన విమోచించాడు, బయటికి తీసుకొచ్చాడు. ఇక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మన దగ్గర నుండి కోరుకునేది ఒకటే, మీరు నా యొద్దకు మల్లుకోండి. మనం ఆయన వైపుకు తిరగాలి. మనం ఆయన యొద్ద మల్లుకుంటే నిజంగా ఆయన ఆనందపడే దేవుడు. కనుక ఆయన యొద్దకు మల్లుకుందాం, ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి పట్ల మంచి దేవుడు నెరవేర్చి నిజంగా మీకు అన్ని విషయాల్లో ఆయన విడుదల దయచేయునుగాక. మిమ్మల్ని ఆయన విమోచించునుగాక. ఇజ్రాయేలుని ఆయన విమోచించాడు. ఆయన విమోచించిన ఇజ్రాయేలుని ఆ ఐగుప్తీయులు మరలా తీసుకువెళదామని వాళ్ళ ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఆ ఎర్ర సముద్రం మునిగి చచ్చిపోయేటట్టు చేశారు కదా. దేవుడు వన్స్ మనల్ని విమోచిస్తే ఇక మరలా ఏది మన మీద పరిపాలన చేయడానికి అవకాశం ఉండదు. ఆయన మనల్ని విమోచించాడు. ఆయనకు వందనాలు చెప్తూ ఆయన వైపు మల్లుపుకొని ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ గల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని విమోచించాను అని మాకు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం నిజంగా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చండి. ఇంతవరకు మా మీద భారంగా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టే కారణం ఏంటంటే మా పాపాలు, మా దోషాలే మా మీద భారంగా ఉండటానికి కారణమైనవి. మబ్బు తొలగిపోయినట్లుగా, మంచు విడిపోయినట్లుగా
వాటన్నిటిని మా మీద నుండి మీరు తొలగించారు, మీకు కృతజ్ఞతలు. మీరు మమ్మల్ని విమోచించారు, మీకు కృతజ్ఞతలు. ఇక ఏ భారాలు మా మీద ఉండకుండా మీరు చేయబోతున్నారు, కృతజ్ఞతలయ్యా. మేము నీ వైపుకు మళ్ళుకుంటాం, నీకు ఇష్టలుగా జీవిస్తాం. ప్రభా, వింటున్న వారందరినీ పేరుతో దీవించమని కొద్ది మనులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.